అదొక పెద్ద పంజరం అందులో బోల్డ్ అన్ని కోతులు పై భాగాన అరటి పళ్ళు అక్కడికి వెళ్లేందుకు మెట్లు ఒక కోతి పళ్ళ కోసం మెట్ల దగ్గరికి వెళ్ళింది దానిపై చల్లని నీళ్లు పడ్డాయి ఆ నీళ్లు మిగతా కోతులపైన కూడా చెందాయి అన్నీ భయంతో ఒక మూలకు వెళ్ళి కూర్చున్నాయి ఇంకా సేపటికి ఇంకో కోతి మెట్ల దగ్గరికి వెళ్ళింది వెళ్ళిందో లేదో నీళ్లు పడ్డాయి అన్ని కోతులు తడిశాయి అన్నీ ఒక మూలన నక్కి కూర్చున్నాయి ఇలా నాలుగైదు సార్లు జరిగింది ఏదైనా కోతి మెట్ల వైపు కదిలిందంటే చాలు మిగతా కోతులన్నీ దాని మీద పడి కొట్టి తన్ని రక్కి గిచ్చి ఆపేయడం మొదలుపెట్టాయి దాంతో పళ్ళను చూస్తున్న ఒక్క కోతి ముందు కదల్లేదు నీళ్లు పడడం ఆగిపోయింది కాసేపటికి యజమాని ఒక కొత్త కోతిని బోనులోకి పంపి పాత కోతి ఒకదాన్ని బయటకు తీసుకొచ్చాడు కొత్త కోతికి జరిగింది తెలియదు పళ్ళ దగ్గరికి వెళ్ళబోయింది మిగతా కోతులన్నీ దానిమీద పడి కొట్టి తన్ని రక్కి గిచ్చి వదిలేశాయి అది ఒక మూలకు నక్కి కూర్చుంది ఇలా నెమ్మదిగా ఒక్కొక్క పాత కోతిని బయటకు తీసి ఒక్క కొత్త కోతిని లోపలికి పంపిస్తూ వచ్చాడు యజమాని ప్రతి కోతి రాగానే మెట్ల దగ్గరికి వెళ్ళటం మిగతా కోతులన్నీ కొట్టి తన్ని రక్కి గిచ్చి చంపినంత పనిచేయటం ఇప్పుడు బోనులో పాత కోతి ఒక్కటి లేదు కానీ ఎందుకు ఆపుతున్నాయో తెలియదు కానీ ఏ కోతైనా ముందుకు కదిలితే చాలు మిగతా కోతులన్నీ కొట్టి తన్ని రక్కి గిచ్చి చంపినంత పని చేస్తున్నాయి అన్నీ కొత్త కోతులే నీళ్లు పడటం లేదు మెట్ల దగ్గరకు వెళ్లకుండా ఎందుకు ఆపాలో తెలియదు ఎందుకు ఆపుతున్నాయో తెలియదు కోతులు మెట్ల దగ్గరకు వెళ్లడమే ఆపేశాయి అసలు పళ్ళవైపు చూడడమే మానేశాయి